ప్రేమికులను అడ్డుకుంటే మూడు దారులు వెతుక్కుంటారు. ఒకటి లేచిపోవడం, రెండు చావడం, మూడు చంపడం. ఇక్కడ అజయ్ మూడో దారిని ఎంచుకున్నాడు. ఫలితం ఊరు ఊరంతా భయంతో వణికిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన అజయ్ ఏం చేశాడు? కత్తులు తీసి డోర్ కొట్టబోయారు. డోర్ తెరిచి ఉండడంతో మెల్లగా లోపలికెళ్లారు. లోపల రూమ్ లో టీవీ చూస్తూ తాపీగా మందు కొడుతున్నాడు లక్ష్మణ్. లక్ష్మణ్ నేల కొరికాడు. అయినా అజయ్ ముఖేష్ చేతిలో ఉన్న కత్తి తీసుకుని అతన్ని పొడుస్తూనే ఉన్నాడు. లక్ష్మణ్ చనిపోయాడన్న విషయం ముఖేష్ కు అర్థమై అజయ్ ఆపాడు. ఇంట్లో ఓ మూల ఉన్న గోను సంచిని తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ శవాన్ని దొరకకుండా చేశారు. లక్ష్మణ్ ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియలేదు. ప్రియుడు లేకపోవడంతో చంద్రవతి కుంగిపోయింది. మర్నాడు రాధ అజయ్లు కలుసుకోవడాన్ని చంద్రవతి చూసింది. అంతే, నాకు అన్యాయం చేసింది వీడే, లక్ష్మణ్ని వీడే చంపేసుంటాడు అనుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. లక్ష్మణ్ అజయ్యే చంపాడు. ఆ విషయం మా చెల్లి నాతో చెప్పింది. దాన్ని తీసుకొచ్చి అడిగితే అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పింది. పోలీసులు రాధను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయినా ఏ విషయమూ రాబట్టలేకపోయారు. ఎంక్వైరీ పేరుతో కస్టడీలో ఉంచారు. లక్ష్మణ్ హత్య, రాధ అరెస్ట్ అన్న వార్తను పేపర్లో చూశాడు అజయ్. తన కోసం రాధ ఎన్ని కష్టాలు అనుభవిస్తుందోనని లోలోన బాధపడ్డాడు. మరోసారి ఫ్రెండ్ ముఖేష్ ను కలిశాడు. ఈసారి అతడు రెండు దేశవాళీ పిస్టల్స్ తెచ్చాడు. రెండింటిలో బుల్లెట్స్ నింపి అజయ్కిచ్చాడు. మర్నాడు తన ఇంటికి వచ్చిన అజయ్ చూసి బయటకు పరుగు తీయబోయింది చంద్రవతి. అంతలోనే ఆమెను పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు. చంద్రవతి తప్పించుకుని అరుస్తూ ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది. అజయ్ ఆవేశంగా ఆమె వెంటపడ్డాడు. వీధిలోని జనం వాళ్ళని వింతగా చూస్తున్నారు. ఆమె కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ పరిగెత్తింది. చివరకు అలసిపోయిన చంద్రవతి ఓ చోట కూలబడిపోయింది. నిలువెల్లా రగిలిపోతున్న అజయ్ గన్ బయటకు తీసి గురిపెట్టాడు.
నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప. మేం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, సొంత చెల్లెలను కూడా చూడకుండా జైలుకు పంపించావు అంటూ ట్రిగ్గర్ నొక్కాడు. ప్రేమ కోసం జరిగిన ఘర్షణలు ప్రశాంత గ్రామం తుపాకుల మోతుతో దద్దరిల్లింది. పచ్చటి నేలపై నెత్తురు చెందింది. దాదాపు 4 గంటల పాటు నడిచిన హైడ్రామాలో పోలీసులదే పైచేయి అయింది. ఫైరింగ్ లో అజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రాణాలతో బయటపడిన చంద్రవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు అక్కా చెల్లెల మధ్య మొదలైన గొడవ ఏకంగా ప్రాణాలపైకి తెచ్చింది. ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు మరణించడంతో రాధకు కన్నీటి జ్ఞాపకాలే మిగిలాయి. ఏ తప్పు చేయని చంద్రవతి భర్త తోడులేని ఒంటరివాడయ్యాడు. అక్రమ సంబంధాలు ఇప్పుడు ఇంతే, వాటి వల్ల మిగిలేది విషాదమే. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.